కానీ తెలుగుదేశం పార్టీ దీని ఏదో ఒక విధంగా రాష్ట్రస్థాయి సమస్యగా చేసి ముస్లిం కులస్తులకు పూసి మతస్థులకు పూసి దూదేకుల కులస్తులకు కూడా పూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చాలని చెప్పి జోక్యం చేసుకుంది వీళ్ళ ఉద్దేశము జెండా చెట్టు కాదన్న వీళ్ళ ఉద్దేశము పవిత్రమైనటువంటి అభిప్రాయం కాదు దూదేకుల కులస్తుల పట్ల గాని ముస్లిం సోదరుల యొక్క అభిప్రాయం పట్ల గాని కాదు ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క అభిప్రాయం జెండా చెట్టు కానే కాదు వీళ్ళ అభిప్రాయం ఈ జెండా చెట్టు కారణాన్ని చూపించి రాచమల్లును ఈ కులానికి ఈ మతానికి దూరం చేయాలా ముస్లిములకు దత్తపుత్రుడిగా మిగిలిపోవాలని రాచమల్లు కలను భగ్నం చేయాలని కోరిక దూదేకుల కులస్తులకు నన్ను శత్రువుని చేయాలని చెప్పి వారి ప్రయత్నం నిజంగా అడుగుతా ఉన్నా చెట్టు తొలగించాలా గోడ తీసిరాం మాట్లాడుకునే ప్రకారము గోడ తీసిరేది ప్రభుత్వ అధికారులు అభివృద్ధిలో భాగంగా నన్ను అడుగుతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ జెండా చెట్టు దగ్గరికి వచ్చి నువ్వు ప్రమాణం చేసి ఈ జెండా చెట్టును కూల్చివేయమని నేను చెప్పలేదు అని ప్రమాణం చేస్తావా అని అడిగారు ఇదిగో తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం కాకపోయినా దూదేకుల కులస్తుల కోసం ముస్లిం కులస్తుల కోసం ఈ జెండా చెట్టును పవిత్రంగా ఎవరైతే భావించి పూజిస్తారో హిందువుల కోసం నేను ప్రమాణం చేస్తానా నా ప్రమాణాన్ని వినండి పవిత్రమైనటువంటి ఈ దస్తగిరి స్వామి సాక్షిగా ఈ జెండా సాక్షిగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల సాక్షిగా చెప్తా ఉన్నా నేను ఈ జెండా చెట్టును కూల్చివేయమని నేను చెప్పలేదు ఈ జెండా చెట్టును కూల్చివేయమని నేను చెప్పలేదు ఈ జెండా చెట్టును కూల్చివేయమని నేను చెప్పలేదు ఈ సందర్భంగా హిందువులకు ముస్లిములకు క్రైస్తవులకు దూదేకుల కులస్తులకు అందరికీ మీ రాచమల్లు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు నా బొందిలో ప్రాణముండంగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మతపరమైన గొడవ జరగడానికి అవకాశమే లేదు ఈనగపుల్లంత అవకాశం ఇయ్యను ఈ ఊర్లో ఎప్పుడైనా ముస్లింలు కానీ హిందువులు కానీ మతపరమైన విద్వేషాలతో గొడవపడాల్సిన పరిస్థితి వస్తే ఆ మతపరమైన విద్వేషాలను అణగదొక్కడానికి అవసరం అనుకుంటే రాచమల్లు ప్రాణ త్యాగం చేస్తాడే తప్ప గొడవలు ఎప్పుడు చుట్టాడు రాచమల్లు శ్వాస ఆగిపోవాలా ఆ స్వామి సాక్షిగా చెప్తానా రాచమల్లు శ్వాస ఆగితేనే జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి ఇక్కడ మసకబారేది నా బొందిలో ప్రాణం ఉంటే తెలుగుదేశం పార్టీ జెండాను గెలవనీయను గెలవనీయకుండా ఉండడానికి నా నాయకుడు జగన్ను గెలిపించడానికి నా తమ్ముళ్ళతో ఎట్టుండాలనో నా నాయకులతో ఎట్టుండాలనో ప్రజలతో ఎట్టుండాలనో నాకు స్పష్టంగా తెలుసు ఒకవేళ మీరు ఎవరైనా గెలవాలని కోరిక ఉంటే నా శ్వాసను ఆపండి ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా మీరే కనుక గెలవాలని కోరిక ఉంటే నా శ్వాసను ఆపండి అప్పుడేమన్నా మీకు సిద్ధిస్తుందేమో